చివరిన పైన మూగుడు తీసుకో. అబ్బా పెట్టి తిని పెట్టి బియ్యము శనగపప్పు కందిపప్పు అవన్నీ ఇక్కడ పెట్టుకో. ముందు బియ్యం వేసుకో, శనగపప్పు, మెంతులు, కందిపప్పు. మంట బాగా తగ్గించి ఈ మిరపకాయలు కూడా వేసుకో. ఈ మొత్తం తీసుకోవడానికి ఒక ప్లేట్ కావాలి కదా, తీసుకో. చిన్న ప్లేట్ కూడా తీసుకో. మొత్తం దీంట్లో షిఫ్ట్ చేసే. అమ్మో ఎంత ఎదిగిపోయారా నాయన. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కూడా మార్చేయాలి, దీన్ని తీసేయాలి. తీసేసి తీసేసి ఆ పక్కన పెట్టి చిన్న అల్యూమినియం గిన్నె చూడు కింద, ఇక్కడ పెట్టుకో. దీన్ని పొడి చేసి తీసుకురా. నా వల్ల కావట్లేదే మళ్ళాడు, ఎక్కడ తగులుతాడు. జాగ్రత్త, ఆ నుంచి తప్పించుకురా జాగ్రత్తగా. ఏంటి బాబాయ్ తప్పించుకొచ్చావా నుంచి? వాడు ఆ వీధిలో ఉన్నాడు, ఆ వీధిలోకి వెళ్ళా, పక్క వీధిలోకి వెళ్ళా. ఓ మోతే మోతే మోతే. పెద్ద ప్లేట్ తిరుమల ప్లేట్ ఎలా అందుకో? అది మరి నూనె వేసుకోవాలి కదా దాంట్లో. రెడీ కింద, వెరీ గుడ్. పసుపు, మినప్పప్పు, జీలకర్ర, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకో. దీనిలో ఏ కాయగూరలైనా వేసుకోవచ్చు. నిజానికి బెండకాయలు కానీ, వంకాయలు కానీ, ములక్కాయలు కానీ ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఇవాళ మనం కేవలం ఉల్లిపాయలే వేస్తున్నాం. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకో చెప్తాను. కలిపి చేత కలిపి మరీ మెత్తని పిండి కాకుండా ఇలాగే కాస్తంత తయారు చేసుకోవాలంటే రవ్వలా ఉండకూడదు, మరీ పిండిలాగా ఉండకూడదు. ఇప్పుడు ముఖ్యమైన పదార్థం వేసుకో. ఇది కలుపు. ఇప్పుడు దాంట్లో కొంచెం నీళ్లు పోయి చెప్తాను. ఇప్పుడు కారం కూడా పోయి. నిజానికి తిరుగుమాత వేసినప్పుడే అప్పుడే కారం వేయచ్చు, కానీ ఏంటి ప్రాబ్లం? అలా అందరూ తగ్గుతారని. ఓ నాయను తక్కువడి కాదు బాబాయ్. నువ్వు ఇప్పుడు దాంట్లో చింతపండు పులుసు పోసాయి. సరే వేసేయి, తీసేయి, మొత్తం వేసేయి. అది వేసి అది ఒకసారి కలిపేసి మూత పెట్టి అది. రే పులుసు మరీ కాస్త కారం ఉంటుంది కనుక కాస్త బెల్లం వేయి. వేసేయి, వేసా, ఒకసారి కలుపు. అలాగే ఇంకోటి తీసుకో శుభ్రంగా. దీన్ని కూడా జాగ్రత్తగా ఇంకా ఆపేద్దాం దీన్ని. మెంతి పులుసు ఇది ఎలా తయారు చేసుకుంటే, ముందుగా ఒక కడాయిలో బియ్యం, శనగపప్పు, మెంతులు, కందిపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకొని పొడి చేసుకోవాలి. ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని ఆవాలు, పసుపు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉప్పు, కారం, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం. ముందుగా మనం చేసుకున్నటువంటి పొడిలో నీళ్లు పోసి కాస్త పేస్ట్ లాగా చేసుకుని అందులో వేసి బాగా కలిపి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత అందులో కొద్దిగా బెల్లం తీసి కొంచెం వేసుకుంటే అంతే, మెంతి పులుసు రెడీ.